light camera is that? సో ఇట్లా టోటల్గా అన్నీ పెట్టేస్తాం మోల్డ్స్. దీన్ని ఏమంటారు అన్న? రెజిన్. రెజిన్ రెజిన్ దాంట్లో ఏదన్నా కలుపుతాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక బెస్ట్ బిజినెస్ ఐడియాని తీసుకొని వచ్చాను. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 స్టేట్సే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఈ బిజినెస్ని ఎక్కడైనా స్టార్ట్ చేయవచ్చు. దీనికి సంబంధించి ఫుల్ ట్రైనింగ్ అండ్ అవసరమైనటువంటి ఈక్విప్మెంట్స్ మొత్తం కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కోకోనట్ వాటర్ వెండింగ్ మిషన్ని మీరు పర్చేస్ చేసుకొని మీ లోకల్లో కోకోనట్ వాటర్ని హైజీనిక్గా సప్లై చేయవచ్చు. సో మామూలుగా అయితే ఎవరైనా కానీ కోకోనట్ వాటర్ని నార్మల్గా డ్రింక్ చేసి ఉంటారు, కానీ ఇక్కడ కనబడేటటువంటి ఈ వెండింగ్ మిషన్లో కోకోనట్ వాటర్ని కావాలి అంటే మనం కూల్ లేకుండా డ్రింక్ చేయవచ్చు, లేదా విత్ కూల్తో కూడా మనం డ్రింక్ చేయవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెండింగ్ మిషన్ యొక్క ఫీచర్ చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి ఒక ఓపెన్ బాక్స్ ఉంటుంది, ఇందులో సుమారుగా మనకి 100 నుంచి 150 కోకోనట్ అంటే కొబ్బరి బోండాలు ఉంటాయి కదా, అటువంటివి దాంట్లో మనము ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను. సో ఇటువంటి కొబ్బరి బొండాలని పెట్టుకోవడానికి అవసరమైనటువంటి స్పేస్ అన్నమాట, దీంట్లో 100 to 150 వరకు మనం పెట్టుకోవచ్చు. సో ఒకసారి మామూలుగా ఈ కోకోనట్ని మనం పీల్ చేయాలి అంటే జనరల్గా అయితే పాత రోజుల్లో ఒక కత్తి తీసుకొని ఇలా కట్ చేసేవాళ్ళు, చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని. కానీ ఇక్కడ మన మిషన్లో చూడండి, జస్ట్ ఏం చేస్తామంటే మనకి దావుద్ చూపిస్తారు ఫస్ట్ ఎట్లా అనేది, ఒకసారి చూపించండి దావుద్ గారు. ఫస్ట్ ఏం చేయాలి? సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఈ లివర్ ఉంది కదా, దాన్ని ఇక్కడ పెట్టిన తర్వాత ఫస్ట్ పైన ఉన్నటువంటి ఒక సైడ్ మనం పీల్ చేసుకోవాలి. ఒకసారి ప్రెస్ చేయండి. ఓకే, సో ఎప్పుడైతే ఇది సపరేట్ అయిపోయిందో దీన్ని ఇక్కడ మనము మిషన్లో పెడతాము. సో ఇలా పెట్టిన తర్వాత దీనికి హోల్ వేస్తాం. సో ఇక్కడ చూడండి, ఇలా హోల్, ఈ హోల్ వేయంగానే జస్ట్ వాటర్ బయటికి రావడం జరుగుతుంది. ఇప్పుడు కస్టమర్ ఎవరైనా కానీ మనకి డైరెక్ట్గా మేము డ్రింక్ చేస్తాము అంటే చాలు, జస్ట్ ఇలా తీసుకోవడము ఈ కొబ్బరి బొండాన్ని, దీంట్లో ఈ స్ట్రా ఇలా ఇన్సర్ట్ చేసి మనం సర్వ్ చేయొచ్చు. అలా కాదు, మాకు గ్లాస్లో కావాలి, కూల్గా కావాలి అని అనుకుంటే ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఒక దాంట్లో మనము కూల్ కావాలి అంటే ఐస్ ఇన్సర్ట్ చేస్తాము, రెండవ దాంట్లో ఏంటంటే నార్మల్గా వేస్తాం. సో ఒకసారి అట్లా పెట్టరా. సో ఇందులో ఇలా వేసిన తర్వాత వాటర్ అన్నీ కూడా మనకి కింద సర్టెన్ ట్యాంక్ లోపల వెళ్తాయి. ఇక్కడ ఉన్నాయి కదండి ట్యాప్, సో ఈ ట్యాప్లో ఒకటి కూలింగ్, ఒకటి నార్మల్. సో ఒకసారి ఓపెన్ చేస్తారా. ఈ కోకోనట్ కొబ్బరి బొండం ఏదైతే ఉందో దాన్ని మనం హోల్ చేసిన తర్వాత ఇక్కడ మనం బోర్లు ఇస్తాము. సో ఇలా బోర్లు ఇచ్చిన తర్వాత మనకి వాటర్ చూడండి ఏ విధంగా కోకోనట్ వాటర్ వస్తున్నాయో. సో ఇందులో మనకి కూల్ కావాలంటే కూల్, నార్మల్ కావాలంటే నార్మల్. సో ఇలా తీసిన తర్వాత మనము డైరెక్ట్గా కస్టమర్కి సర్వ్ చేయవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనము కొబ్బరి బొండాలను ఇన్సర్ట్ చేస్తాము. ఇది వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం త్రో చేయడానికి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇంకొక డోర్ వస్తుందన్నమాట. సో దాన్ని జస్ట్ ఇలా ఓపెన్ చేసేసి ఈ డోర్లో ఇలా త్రో చేసేస్తాం. సో అంటే మనకి మామూలుగా పీల్ చేయనివి కావాలంటే ఇక్కడ పెట్టుకుంటాము 100 to 150, పీల్ అయిపోయినవన్నీ బ్యాక్ సైడ్ మనము ఇన్సర్ట్ చేసుకుంటాం. సో అలాగే ఇది మనము ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ని తీసుకోపోవడానికి అనుకూలంగా టైర్లు కూడా దీనికి ఫిట్ చేసి ఉన్నారు, అంటే చక్రాలు. సో మనం ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వీటిని మూవ్ చేసుకోవచ్చు, కంఫర్టబుల్గా ఉంటుంది, ఎండ రాకుండా. మీకు పైన అంబ్రిల్లా ఒక ఫెసిలిటీ కూడా ఇచ్చినారు.
మెయిన్ థింగ్ ఏంటంటే దీనికి ఎటువంటి ఎలక్ట్రిసిటీ అవసరం లేదు, మాన్యువల్గా ఈ మిషన్ని రన్ చేసుకోవచ్చు. కొబ్బరి బొండాలు ఎవరైతే సేల్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి, లేదా కొబ్బరి బొండాల ద్వారా వాటర్ తీసి ఇచ్చేటటువంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి కోకోనట్ వెండింగ్ మిషన్. సో మీరు ఎవరైనా కానీ ఈ కోకోనట్ వెండింగ్ మిషన్ని పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి అడ్రస్కి, అంటే కంపెనీ నేమ్ వచ్చేసి ఎస్జీకే ఇండస్ట్రీస్, డైరెక్ట్గా మీకు ఈ కోకోనట్ వెండింగ్ మిషన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటటువంటి కంపెనీ ద్వారానే మీరు పర్చేస్ చేసుకొని బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి అవసరమైనటువంటి సర్వీసింగ్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది మామూలుగా వెండింగ్ మిషన్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అంటే ఒకసారి ప్రాసెస్ చెప్తాను. ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉందో ఆ రా మెటీరియల్ని సర్టెన్ మెజర్మెంట్ ప్రకారం కట్ చేసిన తర్వాత ఒక పెద్ద ట్రేలో దాన్ని ఉంచిన తర్వాత దానికి సంబంధించినటువంటి రెజిన్ ఏదైతే ఉందో ఆ రెజిన్ని యూజ్ చేయడం తర్వాత ఒక దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా రెడీ అయిపోతుంది. దాన్ని సర్టెన్ మెజర్మెంట్ ప్రకారం మిషనరీని తయారు చేస్తారు. సో మీరు ఎవరైనా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే డైరెక్ట్గా ఎస్జీకే ఇండస్ట్రీని విజిట్ చేయండి. హైదరాబాద్లో జీడీ మెట్లలో ఈ కంపెనీ అనేది ఉంది, లేదా మీరు కాల్ చేసైనా కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మామూలుగా మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెడతాము ఈ వెండింగ్ మిషన్కి, ఇంకా మనకి మెయింటెనెన్స్ ఏమి ఖర్చులు అనేది ఉండదు. వచ్చిందంతా కూడా మనకు కోకోనట్స్ ఏ విధంగా అయితే సేల్ చేస్తామో దానికి కనీసం ఒక 5 times ఎక్కువ మార్జిన్ వస్తుంది. ఎందుకంటే మనం కోకోనట్స్ని పీల్ చేయాలంటే మాన్యువల్గా చాలా కష్టం. ఈ మిషన్లో మామూలు కంటే ఎక్కువగా 5 times ఎక్కువగా మనము ఈ కోకోనట్ని పీల్ చేసి వాటర్ని సర్వ్ చేయవచ్చు. అందులోనూ మీకు నార్మల్ కాకుండా కూలింగ్గా కూడా ఇస్తాం కాబట్టి ఎక్కువ మంది డ్రింక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, బిజినెస్ కూడా హైక్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక ఈ బిజినెస్లో ప్రతి ఒక్కరు కూడా మార్జిన్ ఎలా ఉంటుంది అని ఆలోచిస్తుంటారు. ఒక్కొక్క లొకేషన్లో కొబ్బరి బొండం యొక్క ప్రైస్ అనేది వేరియేషన్గా ఉంటుంది. కాబట్టి ఒక కొబ్బరి బొండా సేల్స్ మీద అప్రాక్సిమేట్లీగా మనకి 10 rupees నుంచి 15 rupees వరకు మార్జిన్ ఉంటుంది. ఒకవేళ 10 rupees మార్జిన్ తీసుకున్నా కానీ పర్ డే 200 pieces సేల్ చేసినా కానీ మనకి సుమారుగా 2000 rupees, అంటే మంత్లీ సుమారుగా 60,000 rupees వరకు మార్జిన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెస్సి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.